లస్సీ వ్యాపారి కథ. ధర్మాపురంలో రాముడు అనే రైతు ఉండేవాడు. ఆ ఏడు వ్యవసాయంలో నష్టాలు రావడంతో ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నాడు. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందా అని ఆలోచించి చివరికి లస్సీ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ ఊరి నడిబొడ్డున లస్సీ బండిని ప్రారంభించేశాడు. వేసవికాలం కావడంతో ఆ బండి దగ్గరకు లస్సీ తాగడానికి చాలామంది వచ్చేవారు. అక్కడ లస్సీ రుచిగా ఉండడం చేత అందరూ ఎగబడి మరీ తాగేవారు. రాముడు, నువ్వు చేసే లస్సీ చాలా బాగుంటుంది, అచ్చం అమృతంలా ఉంటుంది, పైగా చాలా తక్కువ ధరకే అమ్మి మా దాహం తీరుస్తున్నావు అని అందరూ తృప్తిగా తాగుతుంటే రాముడు చాలా సంతోషించేవాడు. అలా తను రోజంతా కష్టపడి పేరుతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించాడు. లస్సీ బండి దగ్గర రోజురోజుకి గిరాకీ పెరిగిపోతుండటంతో తను ఒక్కడే పనిచేయడం కష్టం గనుక భీముడు అనే మరో వ్యక్తిని పనిలో పెట్టుకున్నాడు. ఇక ఆనాటి నుండి రాముడు యజమాని కావడంతో పై పై పనులు చూసుకుంటూ గల్లా పెట్టి దగ్గర ఉంటూ లస్సీ తాగిన వాళ్ల దగ్గర డబ్బులు తీసుకునేవాడు. అతని దగ్గర పనిలో చేరిన భీముడు మిగతా పనులు చూసుకునేవాడు. పనిచేస్తున్న అతని దృష్టి ఎప్పుడూ రాముడు దగ్గర ఉన్న డబ్బు పెట్టి మీద ఉండేది. ఒకరోజు పనిచేస్తూ తన యజమానిని చూసి, నేనేమో ఇంతలా కష్టపడుతూ ఉంటే అతనేమో దర్జాగా డబ్బు సంపాదించుకుంటున్నాడు అంటూ అసూయ పడసాగాడు భీముడు. ఆ అసూయ రోజురోజుకి పెరిగి పెద్దది కావడంతో, ఎంతకాలం ఇలా జీతానికి పనిచేయాలి? నేను కూడా లస్సీ వ్యాపారం ప్రారంభిస్తే మంచిది, రెండు చేతుల్లో సంపాదించుకోవచ్చు అని ఆలోచన చేశాడు. ఆ రోజు నుంచే యజమానికి చెప్పకుండా పనికి రావడం మానేశాడు భీముడు. మరో రెండు రోజులకే రాముడు బండికి దగ్గరలోనే సొంతంగా లస్సీ బండిని ప్రారంభించేశాడు. రాముడు దగ్గర లస్సీ 20 రూపాయలైతే భీముడు మాత్రం 15 రూపాయలకే అమ్మేవాడు. అలా తక్కువ ధరకు అమ్మడం వలన ఆ ఊరి వాళ్లంతా భీముడి బండి దగ్గరికే వెళ్లడం మొదలుపెట్టారు. దాంతో రాముడు వ్యాపారం దెబ్బతినసాగింది. కాని భీముడికి పోను పోను డబ్బును చూసుకుని బాగా గర్వంతో పాటు పొగరు కూడా పెరిగింది. లస్సీ కోసం వచ్చిన వాళ్లను చాలాసేపు వేచి ఉండేలా చేసేవాడు. ఏదో ఒక విషయం మీద అందరితోనూ గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు. అంతేకాదు, వేసవి వెళ్లిపోతే వ్యాపారం ఉండదు గనక ఈలోపే 4 రాళ్లు వెనకేసుకోవాలనే ఆలోచనతో లస్సీని పలుచుగా చేయడం మొదలెట్టాడు. భీముడు, ఇదసలు లస్సీయేనా? దీనికంటే రోడ్డు మీద ఉచితంగా పోసే మజ్జిగ రుచిగా ఉంటుంది కదా, మాకు వద్దే వద్దు అని అక్కడి నుండి ఒక్కొక్కరుగా రాముడి బండి దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టారు. చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చిన గిరాకీదారులను చూసి రాముడు చాలా సంతోషించాడు. ఈసారి లస్సీలో బాదం పప్పు, పిస్తా పప్పు కూడా వేసి మరింత రుచిగా చేసేవాడు. దాంతో ఆ ఊరి వాళ్లే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల వారు కూడా రాముడి బండి దగ్గర వేచి ఉండి మరీ లస్సీ తాగి వెళ్లేవారు. అలా అత్యాశాపరుడైన భీముడి వ్యాపారం దెబ్బతిని నిజాయితీపరుడైన రాముడి వ్యాపారం రెట్టింపయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, జీవితంలో ఎదగాలంటే పొగరు అసూయ అనేవి అస్సలు ఉండకూడదు. మేక ఎవరిది? ఒకనొకసారి ఓ రైతు తన మేకపిల్లను చంకలో పెట్టుకుని అడవి దాటుతూ ఉంటాడు. అలా కొంత దూరం నడవగానే అతనికి ఓ బాటసారి తోడవుతాడు. ఆ మేకపిల్లను చూడగానే అతడు చాలా ముచ్చట పడతాడు. మేకపిల్ల చాలా ముద్దుగా ఉంది, ఎంతసేపటి నుంచి దాని బరువుని మోస్తున్నారో, ఇలా ఇవ్వండి, కొంత దూరం నేను మోస్తాను అని తీసుకుని దాన్ని భుజాలపై వేసుకుంటాడు. అలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ అడవిలో ప్రయాణం చేస్తారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత, దాని బరువుని మోయిస్తూ ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టినట్టు ఉన్నాను, మేకనివ్వండి అన్నాడు రైతు. పర్వాలేదు, నాకేం శ్రమ అనిపించడం లేదు, మేకపిల్ల నాకు చాలా నచ్చింది, అడవి దాటగానే ఇస్తాలే, మీ మేక ఎప్పుడూ మీతోనే ఉంటుందిగా అని బాటసారి చనువుగా మాట్లాడాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రానికి అడవి దాటారు. అయ్యా, ఇక నేను వెళ్ళవలసింది వేరే దారిలో, అడగకుండానే నా బరువుని మోసి నాకు సహాయం చేశారు, ఇక నా మేకను నాకు అప్పగిస్తే త్వరగా నా గమ్యానికి చేరుకుంటాను అన్నాడు రైతు. అంతలోనే ఆ బాటసారి ఆ మేక తనదని, తిరిగి ఇచ్చేది లేదని వాదిస్తాడు. అతని చర్యకి విస్తుపోవడం రైతు వంతైంది.
ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరేమో తనదంటూ దీనంగా అభ్యర్థిస్తున్న రైతు, మరొకరు మేకను తన భుజాలపైనే ఉంచుకుని తనదే ఆ మేకపిల్ల అంటున్న బాటసారి. చుట్టూ జనం చేరుతారు. రైతు, బాటసారి మాత్రం మేక తనదంటే తనదంటూ పోట్లాడుకుంటుంటారు. చూసేవాళ్లకు కూడా నిజంగా ఆ మేక ఎవరిదో అర్థం కాదు. మొత్తంగా ఈ గొడవ ఆ గ్రామ పెద్ద దగ్గరకు చేరింది. అయ్యా, ఈ బుజ్జి మేక నాదే. ఈ బాటసారి కేవలం అడవిలో తారసపడిన వ్యక్తి. మంచితనంతో ఇరుక్కున్నాను, నాకు న్యాయం చేయండి అని కోరాడు రైతు. లేదు లేదు, ఇది నాది. రైతు అబద్ధం చెప్తున్నాడు, నాకు అన్యాయం చెయ్యొద్దు అన్నాడు బాటసారి. ఆ మేకపిల్ల ఎవరిదో గ్రామ పెద్ద కనిపెట్టినా సాక్ష్యాలతో నిరూపించడానికి, ఆ మేకపిల్లను ఇక్కడ వదిలి వెళ్ళి ఈరోజు సత్రంలో బస చేయండి, రేపు ఈ మేకకు యజమాని ఎవరో తెలిసిపోతుంది. ఆ రాత్రికి ఇద్దరు గ్రామ సత్రంలో బస చేశారు. తెల్లవారింది. ఇద్దరు గ్రామ పెద్ద ముందు హాజరయ్యారు. ఇద్దరిని మేకల గుంపు వద్దకు తీసుకువెళ్ళి బాటసారిని, నీ మేకని తీసుకో అన్నారాయన. అక్కడ అన్ని మేకల మధ్య తనదని వాదించిన మేకను గుర్తుపట్టలేక విక్కమోహం వేశాడు బాటసారి. అదే రైతు మాత్రం వెంటనే తన మేకను గుర్తుపట్టాడు. బుజ్జి మేక కూడా యజమానిని చూసి సంతోషంగా అతని వద్దకు పరుగుతీసింది. వెంటనే బాటసారి అందరి ముందు చేసిన తప్పును ఒప్పుకుని క్షమించమని రైతు కాళ్ల మీద పడ్డాడు. అందుకే అంటారు నిజం నిప్పులాంటిదని. చీమా పావురం నీతి కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో నది. ఆ నది ఒడ్డున ఓ పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు మీద పావురం ఒకటి నివసిస్తూ ఉండేది. అది రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి ఆహారం కోసం అడవంతా తిరిగి ఎంతో కొంత సంపాదించుకుని మళ్లీ సాయంకాలం కాగానే గూటికి చేరుకుని తను తెచ్చుకున్న ఆహారం తిని హాయిగా విశ్రమించేది. అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు తను తెచ్చుకున్న ఆహారం తింటూ ఉన్న పావురానికి కిందనున్న నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ చీమ ఒకటి కనిపించింది. ఆ చీమ తనను తాను రక్షించుకుని ఒడ్డున పడడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. అది చూసి చలించిపోయింది పావురం. ఇక దానికి తిండి తినాలనిపించలేదు. దాన్ని ఎలాగైనా కాపాడాలనుకుంది. ఆలోచించగా వెంటనే ఓ ఉపాయం తట్టింది. ఆ మర్రి చెట్టు ఆకునొక దానిని తీసుకుని వెళ్ళి చీమ పక్కన పడేసింది. ఓ చీమ, ఆ ఆకు మీదకెక్కి నీ ప్రాణం కాపాడుకో అని అరిచింది. అంతే, వెంటనే ఆ చీమ ఆకు మీదకు వెళ్ళిపోయింది. ఆకు అలా తేలుతూ నెమ్మది నెమ్మదిగా నది ఒడ్డుకు చేరి ఆగిపోవడంతో చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరిపోయింది. నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదములు అంటూ పావురానికి చీమ కృతజ్ఞతలు చెప్పింది. ఏదో ఒక రోజు నీకు సహాయం చేసి నీ రుణం తీర్చుకుంటాను అంది చీమ. ఆ మాట వినగానే పావురం పక్కున నవ్వేసింది. చీమ, నీవు చాలా చిన్న జీవివి, చూసావా? నేను సమయానికి నిన్ను చూడకపోయి ఉంటే ఏమయ్యేదో. నేను నేల మీద నడవగలను, నీటిలో ఈదగలను, ఆకాశంలో ఎగరగలను. నీవు నాకెలా సహాయం చేయగలవు చెప్పు అంది పావురం నవ్వుకుంటూ. అయినా తన ప్రాణం కాపాడిన పావురంతో చీమ చెలిమి కోరింది. ఆ చెట్టు కిందే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అనుకోకుండా ఒకనాడు విల్లమ్ములతో వేటగాడు ఆ ప్రాంతానికి వచ్చాడు. అతను పక్షుల కోసం నాలుగు వైపులా గాలించసాగాడు. చెట్టు కొమ్మపై కూర్చొని తినడంలో నిమగ్నమైన పావురాన్ని వేటగాడు చూశాడు. అప్పుడే చీమ కూడా వేటగాడిని చూసింది. ఆ మరుక్షణమే వేటగాడు చెట్టు వెనుక దాక్కుని బాణం ఎక్కుపెట్టి పావురానికి గురిపెట్టాడు. ఇది గమనించని చీమ పరుగున వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి చీమ వేటగాడిని కుట్టింది. బాధతో వేటగాడు అమ్మా 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 అంటూ గట్టిగా అరిచాడు. బాణం గురితప్పింది. వేటగాడి అరుపులు విని పావురం అతడికి చిక్కకుండా ఎగిరిపోయింది. ఆ వేటగాడు వెళ్లిన కాసేపటికి పావురం ఆ చెట్టు మీదకి తిరిగి వచ్చి, చీమ, నీవు ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తానంటే నేను చాలా చులకనగా మాట్లాడాను, క్షమించు. ఈ రోజును నీవు లేకపోతే నా ప్రాణమే లేదు. ఇక నుంచి మనం ప్రాణమిత్రులాగా ఉందాం అంది. పావురం తన స్నేహితుడైనందుకు
చీమ చాలా సంతోషించింది. అందుకే పెద్దలు అంటారు, నిజమైన మిత్రులు ఎప్పుడూ చేసిన సాయాన్ని మరువరు అని. సోమరి గాడిద కథ. ఒక ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు. తన గ్రామంలో ప్రతి కొట్టుకు తిరుగుతూ అతను ఉప్పు విక్రయించేవాడు. రాను రాను అక్కడ వ్యాపారం లాభసాటిగా సాగకపోయేసరికి ఈ ఊరిలో ఉప్పు వ్యాపారం పెద్దగా సాగడం లేదు, చాలా నష్టాలొస్తున్నాయి. అదే పట్టణానికి తీసుకుని వెళ్ళి అక్కడ పెద్ద బజారులో అమ్మితే మంచి లాభాలొస్తాయి, పైగా వ్యాపారాన్ని విస్తరించినట్టు ఉంటుంది అని నిర్ణయించుకున్నాడు. కానీ ఉప్పు మూటలు పట్టణానికి తీసుకుని వెళ్లేందుకు ఆ వ్యాపారికి ఒక గాడిద అవసరం అనిపించింది. వెంటనే పట్టణం వెళ్ళి సంతలో అమ్ముతున్న ఒక గాడిదను కొన్నాడు. ప్రతిరోజు తన గాడిదపై ఉప్పు మూటలు పెట్టి పట్టణానికి తీసుకెళ్లి అమ్ముకొని వచ్చేవాడు. అయితే వ్యాపారి ఊరికి పట్టణానికి మధ్యలో ఒక కాలువ ఉంది. ప్రతిసారి ఆ కాలువపై ఉన్న చిన్నపాటి వంతెనను దాటవలసి ఉంటుంది. ఒకరోజు ఉప్పు మూటలతో కాలువ దాటుతున్న గాడిదకి కాలుకి ఏదో అడ్డుపడి పడిపోయింది. వెంటనే ఉప్పు మూటలు నీటిలో పడి పూర్తిగా తడిసిపోయాయి. ఉప్పు అంతా కరిగిపోయింది. ఇక గాడిదకు మోసే భారం తప్పింది. దాంతో గాడిద చాలా సంతోషించింది. యజమాని బాధపడినా ఇది అనుకోకుండా జరిగింది కనుక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ సంఘటనతో గాడిదకు ఓ ఆలోచన తట్టింది. రోజూ యజమాని నాతో చాలా బరువులు మోయిస్తున్నాడు, ఇలా చేస్తే ఉప్పంతా కరిగిపోయి నాకు మోసే భారం తప్పుతుంది అనుకుంది. గాడిద ఇకపై ప్రతిరోజు అదే పని చేయసాగింది. అనుకోకుండా గాడిద పడిపోవడం, ఉప్పు మూటలు నీటిలోకి దొరికిపోవడం, ఉప్పంతా కరిగిపోవడం. మొదట్లో పోనీలే పాపం అని భావించిన వ్యాపారికి తర్వాత ఒకనాడు సందేహం వచ్చి గమనించాడు. గాడిద కావాలనే నాటకం ఆడుతున్న విషయాన్ని పసిగట్టాడు. బాగా ఆలోచించి ఎలాగైనా గాడిదకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఒకరోజు ఉప్పు మూటలకు బదులు పత్తి మూటలు పెట్టాడు. గాడిద రోజు చేసే విధంగానే మూటలు కాలువలో పడేసింది. పత్తి మూటలు పూర్తిగా తడిచి బరువు ఎక్కువయ్యాయి. ఆ మూటలను తీసి వ్యాపారి గాడిద మీద పెట్టి మోయించాడు. ఆ మూటలు మోయలేక గాడిద బాధపడింది. ఇకపై ఎప్పుడు యజమానిని మోసం చేయకూడదని నిర్ణయించుకుంది. ఆ తర్వాత రోజు నుండి గాడిద మూటలను కాలువలో పడేయకుండా పట్టణానికి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళేది. అతనికి కూడా ఉప్పు వ్యాపారం బాగా జరిగి చాలా లాభాలను ఆర్జించి పెట్టింది. తన వ్యాపార ఉన్నతికి కారణమైన గాడిదను మంచిగా చూసుకునేవాడు ఆ యజమాని. ఈ కథలో నీతి ఏమిటంటే అదృష్టం ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండదు అని.